गुड मॉर्निंग स्टूडेंट्स क्लास वच्चेसी मन को बैक्टीरिया कण निर्माण तेलुसुकुंदाम। बैक्टीरिया मन को कंटिकी कनिपिंचिनटुवंटि जीवुलु इवि माइक्रोस्कोप द्वारा मात्रमे मन चूडगलुगुतामु। बैक्टीरिया कण निर्माण बैक्टीरिया कणालु अनेवि మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే పరిశీలిస్తాము। ఇది ఏకకణ జీవుడు కేంద్రక పూర్వజీవి। ఇది కేంద్రక పూర్వజీవి కేంద్రక పూర్వ జీవులు కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటంటే కేంద్రక త్వచం లేనటువంటి జీవి కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం లేనటువంటి జీవులు। కణం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ కేంద్రకం ఉంది। కేంద్రకం ఉన్నప్పుడు కేంద్రకాన్ని ఆవరించి త్వచం ఉండదు। అలాంటి కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు। ఆ కణాలు కలిగినటువంటి జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు। ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా। ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా। కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం లేనటువంటి కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు। ఉదాహరణకు ఇక్కడ మనకు బ్యాక్టీరియా కనిపిస్తుంది। బ్యాక్టీరియాలు ఏకకణ జీవులు కేంద్రక పూర్వ కణాలు। ఈ కణాలను మనం పరిశీలించినట్లయితే దీనిలో రెండు భాగాలు మనకు కనబడతాయి। ఒకటి కణ కవచం, రెండోది జీవ పదార్థం। జీవ పదార్థం ఫస్ట్ది కణ కవచం, సెకండ్ ఇక్కడ జీవ పదార్థం। కణాన్ని ఆవరించి బ్యాక్టీరియా కణాన్ని ఆవరించి కణ కవచం ఉంటుంది। ఇది వెలుపలి పొర। కణ కవచం అనేది మ్యూకోపెప్టైడ్ అనే పదార్థం చేత నిర్మితం, లేదా పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థం చేత నిర్మితం। కణకవచం అనేది కణాన్ని రక్షిస్తూ ఉంటుంది। కణకవచం అనేది మ్యూకో పెప్టైడ్ లేదా పెప్టిడోగ్లైకాన్ చేత నిర్మితం అవుతుంది। అదేవిధంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియంలో టైఫాయిడ్ ఆమ్లం ఉంటుంది। ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా కణకవచం లోపల ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో టైఫాయిడ్ ఆమ్లం ఉంటుంది। అదొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి। ఇక్కడ కణాన్ని ఆవరించినప్పుడు కణకవచం అనేది ఉంటుంది। ఇది రక్షణ పొరలాగా మనకు కనబడుతుంది। కణకవచానికి వెలుపల ఉండే భాగాల్లో ఇక్కడ ఎవరమ్మా అంటే మనకు వెలుపల చూసినట్లయితే ఒకటి జిగురు పొర, రెండవది కిలి, మూడవది కషాభాగం భాగం। కణకవచానికి వెలుపల భాగంలో మనకు జిగురు పొర, తర్వాత పీలి, తర్వాత కషాభాగం మనకు కనబడుతుంది। ఇక్కడ జిగురు పొర అంటే బ్యాక్టీరియా కణకవచానికి వెలుపల జిగురు పొర ఉంటుంది। ఇది వదులుగా ఉంటుంది। ఇది బ్యాక్టీరియా కణండి బ్యాక్టీరియా కణానికి రక్షణ ఇస్తూ కొన్ని వేరే సూక్ష్మ జీవుల నుండి రక్షణ పొందుతూ ఇది కణం ఎండిపోకుండా కాపాడుతుంది। ఖనిజ లవణాలు కానీ అక్కడ కణం నుంచి నీరు కోల్పోకుండా ఈ జిగురు పొర అనేది కాపాడుతుంది। జిగురు పొర అంటే ఏంటి, జిగురు పొర ఇక్కడ కణం నుండి నీరు కోల్పోకుండా మరియు ఖనిజ లవణాలు కోల్పోకుండా ఇది జిగురు పొర అనేది కాపాడుతుంది। ఇది ముఖ్యమైన పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి। ఇది ఒక మనం బోధులుగా ఉన్నటువంటి కణకవచానికి వెలువడినటువంటి పొర జిగురు పొర। నెక్స్ట్ ఇక్కడ మనకు కణకవచానికి వెలుపల ఇవి గట్టిగా చిన్నంగా కేశాల మాదిరిగా ఉండే భాగాలను పిలి అంటారు। పిలి ఇవి మనకు కణకవచం నుండి వెలుపలి భాగాన్ని పై కణకవచం దాటి పై సన్నగా సన్నగా
చిన్నదిగా గట్టిగా ఉన్నటువంటి కేశాల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాలను పిలి లేదా పింబ్రియా అంటారు. ఈ పింబ్రియాల్ అనేది పింబ్రిలిన్ అనే ప్రోటీన్ చేత నిర్మితమవుతుంది. ఇవి వేరే మనకు అతిథేయు లేదా రాళ్ళ వంటి భాగాలకు ఉపరితలానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి వేరే అతిథేయ నిర్మాణం కానీ లేదా రాళ్ళకు కానీ అంటిపెట్టుకోవడానికి ఈ పిలి అనేది ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్టీరియా కణం వెలుపల ఒక 1000 వరకు మనకు ఇలాంటి నిర్మాణాలు ఉండాలి. వీటితో పాటుగానే ఇలాంటి నిర్మాణాలను కూడినటువంటి బ్యాక్టీరియంలో ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో, అంటే ఈ సంయుగ్మం జరిగే సమయంలో ప్రత్యుత్పత్తి జరిగే సమయాలలో ఇలాంటి నిర్మాణాలను కూడిన సెక్స్ పిలి కూడా ఉంటుంది. లైంగిక పిలి కూడా ఇక్కడ మనకు కనపడతాయి. లైంగిక పిలి వీటి స్థానంలో మనకు లైంగిక పిలి కూడా ఉంటుంది. అది రెండు బ్యాక్టీరియా కణాలు అంటిపెట్టుకోవడానికి ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో రెండు బ్యాక్టీరియా కణాలు అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. దీన్ని మనం లైంగిక పిలి కూడా చెప్తాం. దీని గురించి నెక్స్ట్ మనకు కశాపాలు తీసుకున్నట్లయితే ఇవి మన కణాల నుండి వెలుపలికి సన్నగా పొడవుగా ఉండే నిర్మాణాలు. వీటిని కశాపాలు అంటాం. ఇది ఫ్లాజెల్లిన్ అనే గురించి నిర్మితం కశాపాలు. ఇవి చలనానికి ఉపయోగపడతాయి. కశాపాలు అనేవి చలనానికి ఉపయోగపడతాయి. ఇక్కడ బ్యాక్టీరియా కణ కవచానికి వెలుపల సన్నగా పొడవుగా కేశాల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి కశాపాలు. ఇవి చలనానికి ఉపయోగపడతాయి. ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్ చేత నిర్మితం. కశాపాలు ఇవి చలనానికి ఉపయోగపడతాయి. ఇవి మనకు వీడి యొక్క బ్యాక్టీరియాలలో వీడి యొక్క సంఖ్యను బట్టి బ్యాక్టీరియాలను కశాపాల ఆధారంగా సంఖ్యను బట్టి కూడా బ్యాక్టీరియాలను వివిధ రకాలుగా వర్గీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కణానికి కశాపాలు లేవనుకోండి. కశాపాలు లేవు ఇక్కడ అలాంటి బ్యాక్టీరియాను మనం కశాపరహితం. ఒకవేళ ఒకటే కశాపం ఉన్నట్టయితే ఏకతంత్రం. రెండు కశాపాలు ఉన్నట్టయితే ద్విధ్రువ తంత్రం. ఒకటే కశాపం అంటే ఏకతంత్రం. ఇప్పుడు ఒకటి ఏకతంత్రం. నెక్స్ట్ ఇక్కడ ఉందనుకోండి, రెండు కశాపాలు ఉన్నట్టయితే ద్విధ్రువ తంత్రం అంట. ఇక్కడ ఏకతంత్రము ద్విధ్రువ తంత్రం. ఒకటే బ్యాక్టీరియా వెలుపల ఒకటే కశాపం ఏకతంత్రం. బ్యాక్టీరియా ఎదురుగా రెండు కశాలు ద్విధ్రువ తంత్రం. బ్యాక్టీరియా కణానికి కశాపాలు లేవు. బ్యాక్టీరియా కణానికి ఇట్లా కశాపాలు లేవు. కశాపాలు లేవు ఉండవు. దీన్ని కశాపరహితం బ్యాక్టీరియా. ఇంకా కొన్ని బ్యాక్టీరియాల్లో మనకు బ్యాక్టీరియా కణం ఒకవైపు ఇట్లా గుంపులుగా ఉన్నట్టయితే దీన్ని బౌతంత్రుకం అంటారు. బ్యాక్టీరియా కణంలో కూడా ఒకవైపు గుంపులుగా ఉన్నట్లయితే అలాంటి బ్యాక్టీరియా కణాన్ని బౌతంత్రుక బ్యాక్టీరియా అంటారు. కొన్ని బ్యాక్టీరియా కణాలకు వెలుపల ఉపరితలం అంతా కూడా బ్యాక్టీరియా కశాపాలు ఉన్నట్లయితే, బ్యాక్టీరియా కణం ఉపరితలం అంతా కూడా కశాపాలు ఉన్నట్లయితే వాటిని కరికట్టుకోవాలి.
నీటి పైన తేలియాడానికి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా కణాలు నీటి పైన తేలి
ఇది మనకు బ్యాక్టీరియా అనే నిర్మాణం.